దర్శకుడు నాగ అశ్విన్ కలికి చిత్రంలో కర్ణుడిని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ అర్జునుడిని డిగ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ చర్చ ఎంత పనికి మాలిందంటే, అప్పట్లో కూడా రాముడు గొప్ప, రావణుడు గొప్ప అనే చర్చ జరిగి కొంతమంది రావణుడే గొప్ప అని వాదించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆ ప్రబుద్ధులే నేడు కర్ణుడు గొప్ప అని వాదిస్తున్నారు. అయితే కొంతమంది పండితోత్తములు రుజువులతో సహా కర్ణుడు అర్జునుడి కంటే ఎంత హీనుడో, ఎంత పిరికివాడో, అర్జునుడితో ఎన్నిసార్లు ఓడిపోయాడో సోదాహరణంగా వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ సర్క్యులేట్ చేశారు. అది ఈ విధంగా ఉంది. కర్ణుడు గొప్ప యోధుడు, అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అంటున్నారు. అది ఎంత మాత్రమూ నిజం కాదు. అసలు మహాభారతంలో ఎక్కువ సార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడు ఒక్కడే. అతను ఓడిపోయిన యుద్ధాలలో కొన్ని ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోతాడు. దీనికి రెఫరెన్స్ ఆదిపర్వం 189వ అధ్యాయం 10-22వ శ్లోకాలు. ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు. రెఫరెన్స్ సభాపర్వం 30వ అధ్యాయం 18-21వ శ్లోకాలు. అరణ్యపర్వంలో గంధర్వులతో ఓడిపోతాడు. రెఫరెన్స్ 241వ అధ్యాయం 15-32శ్లోకాలు. విరాట పర్వం అర్జునుడితో 3 సార్లు ఓడిపోతాడు. రెఫరెన్స్ 54వ పర్వం 1-36శ్లోకాలు. 60వ అధ్యాయం 1-27శ్లోకాలు. ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు. 40వ అధ్యాయం పూర్తిగా 41వ అధ్యాయం 1-8శ్లోకాలు. భీముడి చేతిలో ఓడిపోతాడు చాలాసార్లు. ద్రోణపర్వం 14వ రోజు యుద్ధం 129వ అధ్యాయం నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయినట్లు, పారిపోయినట్లు ఉంటుంది. అదే రోజు అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. తర్వాత 17వ రోజు యుద్ధంలో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు. అభిమన్యుడి చేతిలో 2 సార్లు యుద్ధం నుంచి పారిపోతాడు.